హలో ఎవ్రీవన్, నేను నిర్భలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ట్యూస్డే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. 6 o'clock ఎండ ఎంత రేంజ్లో ఉందో నాకు అర్థమైపోయిందండి. విండో నుంచి కాదు, డైరెక్ట్గా వచ్చి చూస్తున్నాను. సూర్యుడైతే మండే అగ్నిగోళంలాగా ఉన్నాడు అండి. ఈరోజు అయితే సినిమా కనిపిస్తుందని అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూసారా, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అయింది. చిన్నప్పుడు ఇలా ఏదైనా వెళ్తూ ఉంటే కనుక రాకెట్ వెళ్తుంది అని అనుకునేవాళ్ళం. రాకెట్స్ పొగ్గులు తిరగతూ ఉండవు అది అని అయితే అర్థమైంది పెద్దైన తర్వాత. కానీ ఇలాగా ఎందుకు గీతలు కనిపిస్తూ ఉంటాయి, సో అదేంటో మరి అయితే తెలియదు. కానీ అండ్ ముఖ్యంగా నేను మెడపైకి వచ్చి ఫస్ట్ చూడాలి అనుకున్నవి ఏంటి అంటే ఈ చెట్లు. నిన్నైతే నేను పారపట్టుకొని ఇసుక కలిపి చక్కగా ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూశాక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ బై ద వే, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నా ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ యా, ఇక్కడ వచ్చేసి మొక్కలు చూపిస్తున్నాను కదా, కొన్ని అయితే కొంచెం వడపడ్డాయి అని చెప్పాలి. అండ్ ఆకులు కొంచెం బాగలేదని అయితే దుంచేస్తున్నాను. అండ్ ఆ మొక్కలతో పాటు మీకు నేను పెంచే దోస చెట్టు, పెంచే కూడా కాదు బేసిక్గా నారు పోసిన దోసకాయ చెట్లను కూడా చూపిస్తున్నాం. బాగా వచ్చాయి, రావేమో అనుకొని వేసిన వాటి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వేసాను, బట్ అన్నీ అయితే వచ్చాయి. మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి వెతుక్కోవాలి. అవే కాకుండా ఈ థర్మకోల్ బాక్స్లో వేసిన తోటకూర కూడా వచ్చిందండి. వర్షం పడిన కారణంగా అయితే ఇప్పుడు చక్కగా మొలకెత్తుతున్నాయి. ఇవి నేను ఎప్పుడో ఒక 15-20 days బ్యాక్ వేశాను, అప్పుడు అసలు రానే లేదు, సరేలే ఇంకా రాబోమోలే అని వదిలేశాను. బట్ వర్షం పడేసరికి మంచిగా అయితే మొలకలు వస్తున్నాయి. సో యా, గుడ్ టు సీ. అండ్ ఇంటెన్షనల్గా అయితే నేను ఈ తోటకూర వేశాను అనమాట. అవి చక్కగా కూడా అన్ని సీడ్స్ అయితే మంచిగా జర్మినేట్ అయ్యాయి. తోటకూర వేసేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని చెట్లు పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఇలా స్టాండర్డ్గా ఉండాలి అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వచ్చు, అదేంటి అంటే నేను అయితే తర్వాత చెప్తానులేండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా, ముళ్ళు కంచెలాగా పెట్టాను, ఎందుకంటే పిచ్చుకలు వచ్చేసి పీకేస్తున్నాయి అన్నమాట. ఆకులు తింటే ఓకే కానీ పీకేస్తే బాధగా అనిపిస్తుంది, అందుకే అయితే అలా పెట్టాను. సో ఇది వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేసిన బీన్స్ కాదు అలసంద చెట్టు. బాగుంది, మంచిగా అనిపించింది. అమ్మో, ఇంకా లేట్ అయిపోతుంది, ఎండ బాగా వచ్చేసింది కదా. సో చక్కగా వాటరింగ్ చేసేసి ఇంకా నేను అమ్మవాలింటికైతే స్టార్ట్ అయిపోవాలి. అమ్మయ్య, వచ్చేసాను ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏమీ షూట్ చేయలేదు ఈరోజు. అక్కడ మొక్కలకు కూడా చక్కగా అయితే నీళ్ళు పోసాను, కానీ ఏమీ షూట్ చేయలేదు. ప్రతిరోజు వెళ్తూ ఉన్నాను, అప్పుడప్పుడు చూపిస్తున్నా ఉన్నాను కదా అని చెప్పి. 2 రోజుల నుంచి ఎండ మండింగ్ అండి. మార్నింగ్ చూసారు కదా, అంతా తీవ్రంగా వచ్చేసింది. ఏదో ఎండాకాలం అన్నట్టుగా ఆ సన్ రైజ్ మండే అగ్నిగోళంలాగా ఉన్నాడు సూర్యుడు. అయితే ఇప్పుడు ఇంకా కూడా 10 అయింది అంతే టైం, చూడాలి ఏమవుతాయో. అండ్ ఇప్పుడే వచ్చి చూశాను మొక్కల్ని, ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, అంటే అమ్మ దగ్గర మిరపకాయ అవి తెచ్చి పెట్టాను కదా, అవి అయితే వాడు పడిపోయి ఉన్నాయి, అందుకే అయితే నీడలో పెట్టాను. పొద్దునకి ఇప్పటికీ అసలు పొంతనే లేకుండా పోయింది, ఎంత వడబడిపోయాయో. అండ్ అట్టు కూడా గాలి వీస్తుండేసరికి నిలవలేకపోతున్నాయి. నీడలో పెట్టినా కూడా ఎండ్ వచ్చేసింది, మళ్ళీ నీడలోకి పెట్టాలి. చూడాలి వెదర్ దే విల్ బీ ఏబుల్ టు మేక్ ఆర్ నాట్ అన్నది. అండ్ గ్లాస్లో పెట్టి బీన్స్ కాదు ఏమైనా అలసందలు గ్లాస్లో పెట్టి గ్లాస్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేశాం కదా, అవి అయితే చక్కగా బతకాయేయండి. పొద్దున బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఎలాగా ఉంది అని అయితే మళ్ళీ చూస్తున్నాను. ఇది రాక్ సాలిడ్గా ఉంది, సో ఇట్స్ గుడ్ అనమాట. అలాంటి పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది. ఎవరైనా కనుక గార్డెనింగ్ స్టార్ట్ చేసినా చేయాలి అనుకుంటున్నా, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నా, అందరికీ ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నా. సరే అయితే చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎలా పోతుందో. ఈ బ్లాగ్లో అయితే ఒక చిన్న కర్రీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా అయితే దోరగా వేగిస్తున్నాము.
ఇది హాఫ్ వేగాయి కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ముందే వేసేసాము అంటే బాగా ఎక్కువ ఫ్రై అయిపోయి ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది అని చెప్పి మధ్యలో యాడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యారెట్స్ తురుముకొని వేసుకోవచ్చు లేదా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. అవి కూడా యాడ్ చేసేసి కొంచెం వేపిన తర్వాత స్లైసెస్ చేసుకుని స్లైసెస్ కాదు తురుముకున్న క్యాబేజీని కూడా వేసేస్తున్నారు. సో ఇది వచ్చేసి టూ వెజిటేబుల్స్ని కలిపి చేస్తున్నాం. ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను ఇలా మిక్స్డ్గా చేసిన కర్రీ అయితే చూపించలేదు. సో ఇది కూడా నేను చేసింది కాదులేండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు మా కుక్ చేసింది అన్నమాట. అప్పుడు పెట్టలేదు, ఆ వీడియోస్ దొరికాయి అందుకే ఇప్పుడు పెడుతున్నాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి మంచిగా కలిపేసుకోవాలి. యాక్చువల్లీ ఉప్పు కూడా వేసినట్టున్నారు, నేను ఎక్కడో వీడియో తీయడం మర్చిపోయాను లేకపోతే మిస్ అయిందో తెలియదు. సో ఉప్పు ఆర్ ఇంకేమైనా కారం లాంటివి ఏమైనా ఉంటే వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి. సో మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది, ఎందుకంటే వాటర్ ఉండదు కదా. మూత పెట్టేసాము అంటే ఆవిరంతా లోపలే ఉండి చక్కగా అయితే కుక్ అయిపోతుంది. ఒక 3-4 times ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడమే ఈజీగా అయిపోయే వన్ ఆఫ్ ద రెసిపీ. ఇట్స్ స్నాక్ టైమ్. ఇదేంటో అనుకుంటున్నారా, రాగి జావా. చాలా సింపుల్ కానీ చాలా ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా, రాగి పిండి తినడం కానీ తాగడం కానీ ఏదో ఒక ఫార్ములా తీసుకోవడం. ఇది చాలా సింపుల్, ఈసారి ఎప్పుడైనా రెసిపీ చేసి చూపిస్తానండి. దీనికి కాంబినేషన్గా బాదాం అండ్ రాజ్మా బీన్స్. యాక్చువల్లీ మార్నింగ్ పూట తింటాము, ఈరోజు మార్నింగ్ పూట తినలేదు అందుకే ఈవినింగ్ టైంలో వచ్చాయి. వచ్చాయి కాదు, వచ్చాయి అంటే మహేష్ కామెంట్ చేస్తున్నారు, లేదు తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి, ఆ మాట కూడా అనాలి కదా మీరైతే. ఈ మధ్య ఈవినింగ్ టైమ్స్ కొంచెం హెల్దీగా అయితే తీసుకుంటున్నాము. ఇంతకన్నా ముందు అయితే హ్యాపీగా ఫ్రూట్స్ జ్యూసెస్ అలా తాగేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటో బద్ధకం వస్తుంది అందుకే ఇంకా ఏదో ఒక రకంగా హెల్దీ ఫార్మాట్ తీసుకుందాంలే అని ఇది తీసుకుంటున్నా. పనే ఉంది, టేస్ట్ అయితే ఫస్ట్లో అస్సలు నచ్చలేదు. అండ్ మా హెచ్కి కాల్ ఉంది, సో డిస్టర్బ్ చేయదు అందుకే వెళ్ళిపోవాలి అని సైలెంట్గా చెప్తున్నాను అక్కడ. మహేష్ వచ్చేసి మీటింగ్లో ఉన్నారు, కానీ నేను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని నేను అయితే వచ్చేసాను రాగి జావ ఎంజాయ్ చేయడానికి. భలే గాలి వస్తుంది, ఇదేంటో 1 నిమిషం వస్తుంది, 6 నిమిషం ఆగిపోతుంది. అండ్ చెప్పలేదు కదా, ఒక 1/2 hour back అయితే మహేష్ మీరు ఒక చిన్న ఛాలెంజ్ వీడియో చేశాము, అది వచ్చేసి రేపు ఆర్ ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది ఛాలెంజ్ వీడియో చేయక, అందుకే ఎందుకు చేయాలనిపించింది. యాక్చువల్లీ ప్లాన్డ్ కాదు, అన్ప్లాన్డ్ అనమాట, అలా కుదిరిపోయింది. సో అందుకే అయితే ఇంత మంచిగా రెడీ అయ్యాను. ఇంట్లో ఉన్నప్పుడు రెడీ అవ్వడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ అట్టు మా ఊర్లో అయితే చెమట ఒక రేంజ్లో ఉంటుంది తెలుసా, అందుకే గాలి వస్తే అబ్బా అబ్బా అని అనుకుంటూ ఉంటాం. మాది బీచ్ దగ్గర కదా, సో ఫుల్ చెమట పట్టేసుకుంది. సరే అయితే ఇది నేను ఎంజాయ్ చేసేసి ఇంకా మా ఇంటికి వెళ్ళి మళ్ళీ మొక్కల సంగతి చూడాలి, అవి ఎలా ఉన్నాయో. తోటకూర వాడిపోయినట్టుగా అయితే వాడిపోయాయి, ఆ చిల్లీ అయితే అదే పచ్చిమిరపకాయ చెట్లు అయితే. సో చూడాలి. అండ్ చెప్పాను కదా బీరకాయ చెట్లు అని చెప్పేసి, సో అవి కూడా చాలా వడలిపోయినట్టు అనిపించింది. సో ఇంకేమీ చేయలేము, అవి వడలిపోతే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అయితే అలాగే ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ కొట్టింది అంటారు కదా. సో దాని వల్ల అయితే అలానే ఉంటుంది, అంటే కొత్త ఎన్వైరాన్మెంట్లో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఆ మొక్కలు. సో చూద్దాం, ఒకవేళ కనుక అవి రాలేదు అనుకుంటే మళ్ళీ అక్కడే విత్తనాలు పెట్టేస్తాను, సో చక్కగా అక్కడే అయితే గ్రో అయిపోతాయి. సరే అయితే ఇది చల్లారిపోతుంది, చల్లారిపోతే బాగాలేదు. ఈరోజంతా ఎక్కువ గార్డెన్ గురించి చూపించినట్టు అనిపించింది ఎడిట్ చేస్తుంటే నాకైతే మాత్రం. అండ్ ఇక్కడ చూసారా, కొన్ని వడలిపోయాయి కొన్ని తరలేదు అనిపించింది. అండ్ ఇదే అయితే ఇంకా గోవింద అనే అనిపిస్తుంది, వీటికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఇది అయితే లేదు, సో విత్తనాలు పెట్టుకోవాలి అండ్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పాను కదా. ఈ చెట్టుకి అయితే అవసరం లేదు అనిపించింది, ఇది చూడండి చక్కగా నిటారుగా ఉంది. పర్లేదు, అన్నిటిలో కల్లా ఇది కొంచెం తట్టుకుంది.
అండ్ ఇక్కడ సపోర్ట్ పెడుతూ వీడియో షూట్ చేద్దామని చూస్తే ఢింగ్ అని పడింది. అలా ఉంటాయన్నమాట కష్టాలు. అండ్ గాలి కూడా అదే రేంజ్లో ఉందిలేండి. సో యా దీనికి ఇంకా సపోర్ట్ ఇచ్చేస్తున్నాను. చూడాలి ఇవి బ్రతికే బ్రతికినట్టు లేకపోతే లేదు. యాక్చువల్గా చిల్లీ ఎండుమిర్చి నుంచి కూడా వస్తాయి అంటారు. ఒక వన్ టైం ట్రై చేసినట్టు వన్ ఆర్ టూ టైమ్స్ బట్ రాలేదు. సరేలే ఆల్రెడీ ఉన్నాయి కదా ముక్కలు అని అయితే తెచ్చేసుకున్నాను. సో చూద్దాము మిర్చి ఎంత కావాలండి, కొంచెం సరిపోతుంది కదా. అండ్ ఇంకా అలా చక్కగా గార్డెన్ చేసే గార్డెనింగ్ వర్క్ అంతా చేసేసి వాటరింగ్ అంతా చేసేసి అలా నుంచొని చల్లగాలి ఎంజాయ్ చేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా టైం పాస్ అయిపోతుంది కలిగా మేడపైకి వెళ్ళాము అంటే కనుక. అండ్ సన్సెట్ అయ్యేటప్పుడు పొద్దున్న చూసాం కదా రాకెట్ లాగా ఏదో లైన్ లాగా ఉంది అని చెప్పేసి సేమ్ ఇప్పుడు లైవ్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న లైన్ని చూస్తుంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉంది చూసారా. సో అది ఏ వెహికల్ వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి అయితే లైన్ ఫామ్ చేస్తున్నది ఏదో వెళ్తుంది అనుకోకుండా. ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకటే ఫార్మాట్లో ఎండ్ చేస్తున్నా అంటే ఒకటే వీడియో బైట్స్ అయితే దొరికాయి. కోఇన్సిడెన్స్. సో ఇంతకు అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రేపు కలుస్తాను. టాటా, విజిట్ అగైన్.